चैनल को स्वागत नैन मनोज्ञश्री वीडियो संडे स्पेशल तेलुगु सिनी नेपथ्य गायनी मरियु डब्बिंग कलाकारिणी अयिना सुनीता गारी गुरिंचि तेलुसुकुंदाम। सुनीता उपद्रष्ट नेपथ्य गायनी डब्बिंग कलाकारिणी वीरु 1978 मे 10 आंध्र प्रदेश लोनी गुंटूरुलो जन्मिंचारु। वीरि तल्लिदंड्रुलु सुमति मरियु उपद्रष्ट नरसिंहारावु गारु। ईमे मेनत्त चिन्नम्म संगीत पाठालु चेप्पेवारु। संगीतं वीरि कुटुंबाल्लो कोन्नि तरालुगा वस्तोंदि। ईमे विद्याभ्यासं तन सोंत ऊरु गुंटूरुलोनु मरికొంత కాలం విజయవాడలోను జరిగింది। చిన్ననాటి నుండే సంగీతం మీద ఇష్టంతో విజయవాడలో సంగీత ద్రష్ట అయిన పెమ్మరాజు సూర్యరావు గారి వద్ద కర్ణాటక సంగీతంలోను కళగా కృష్ణమోహన్ గారి వద్ద లలిత సంగీతంలో 8 సంవత్సరాల పాటు శిక్షణ పొందింది। గురువు గారితో పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొనేవారు। ఈమె 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో नेपथ्य गायनिगा प्रवेशिंचिंदी। शशि प्रीतम संगीत दर्शकत्वंलो गुलाबी सिनिमा कोसम श्रीवेन्नर सीताराम शास्त्री रचिंचिन ई वेळलो नीवु एं चेस्तुंटावु अने पाट पाडिंदी। మూడు సంవత్సరాల వయసులో ఆమె మొదటి ప్రదర్శన ఇచ్చారు। 16 సంవత్సరాల వయసులో 1995 లో ఆల్ ఇండియా రేడియో లలిత సంగీతంలో ఆమె మొదటి కార్యక్రమం ఇచ్చారు। ఇప్పటివరకు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఈటీవీ, జెమిని టీవీ, మా టీవీ లాంటి సంస్థలకు 500 పైగా వివిధ కార్యక్రమాలకు ప్రదర్శనలు ఇచ్చారు। రాత్రినా పడుకోలేను, పడుకున్నా నిదరే రాదు, నిదరుస్తే కలలే కలలు, కలలో నా నవ్వేను। జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా। జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా। స్వదేశంలోనే కాకుండా కువైట్, దుబాయ్, మలేషియా, సింగపూర్, లండన్, అమెరికా, ఫిలిప్పీన్స్, కెన్యా లాంటి మొదలైన విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చారు। దాదాపు 750కి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు। తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతిలో జరుగు బ్రహ్మోత్సవాల సమయంలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు। ఈమె జెమిని టీవీలో నవరాగం, ఈటీవీలో జుమ్మందినాదం, సప్తస్వరాలు, పాడుతాతీయగా, జీ సరిగమ లాంటి వివిధ సీరియల్ కార్యక్రమాలకు ఒక నిర్వాహకురాలిగా, న్యాయమూర్తిగా అనేక రూపాల్లో తన పాత్రను నిర్వహించారు। హాయ్ హలో, ఇవాళ మీ అందరి కోసం ఒక చిన్న పాట। నేను పాడిన పాటలో చాలా ప్రేమ గీతాలు ఉన్నాయి, అయితే నేను పాడబోయే పాట నాకు చాలా ఇష్టమైన పాట। హోప్ యు ఆల్ లైక్ ది సాంగ్। La 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 la
సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవి త్వరగా లలలలల చురు చుట్టు అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా లలలలల విద్యార్థినిగా సునీత సాంస్కృతిక వ్యవహారాలు మంత్రిత్వ శాఖ ఢిల్లీ వారి వద్ద నుండి జానపద పాటల కోసం ఢిల్లీలో మొదటి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈమె 8 సంవత్సరాల వయసులో ఒక స్కాలర్షిప్ కూడా పొందారు. 1999లో టెలివిజన్ చిత్రం అంతరంగాలు కోసం ఉత్తమ నేపథ్య గాయనిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు అందుకున్నారు. జయం, అతడే ఒక సైన్యం, గోదావరి మొదలైన సినిమాలలో ఉత్తమ నేపథ్య గాయనిగా పలుమార్లు నంది అవార్డు అందుకున్నారు. 1999లో ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా వంశీ బర్కిలీ అవార్డు, 2000లో భరతముని అవార్డు, ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా వార్తవాసవి అవార్డు ఈమె పొందారు. వీరు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు విజయాలు పొందాలని మనసారా కోరుకుంటోంది కిడ్స్ ఈటీ ఛానల్. మరొక మంచి టాపిక్ తో వేరొక వీడియోలో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ చిక్క బిట్స్ అండ్ పజిల్ ఆఫ్ ది డే కూడా చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఫర్ దట్. మొదటిది, స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? జవాబు, అవతార్. స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? జవాబు, అవతార్. రెండవది, పంచతంత్రంను రచించిన వారు ఎవరు? జవాబు, విష్ణు శర్మ. పంచతంత్రంను రచించిన వారు ఎవరు? జవాబు, విష్ణు శర్మ. మూడవది, గంగానదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? జవాబు, పద్మానది. గంగానదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? జవాబు, పద్మానది. నెక్స్ట్ పజిల్ ఆఫ్ ది డే. పజిల్ ఆఫ్ ది డే, మేము అడిగిన పజిల్స్కి కామెంట్ బాక్స్లో జవాబు ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరు చదువుతాము. మరి దాన్ని కూడా చూద్దామా? ఈ పిక్చర్ని బాగా గమనించి సాల్వ్ చేసి మీ జవాబును కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరు చదువుతాము.
ఆఫ్ ది డే రెండు జవాబు లవంగం క్లో రెండు జవాబు లవంగం క్లో జవాబును ఇచ్చిన వారు శ్రీవాణి బిఎన్ ఐఎంకే ప్రసాద్ దుర్గకుమారి శ్రీ హరి సుఖపల్లి శ్రీనేహ కేర్ ఆఫ్ నరహరి కృష్ణ బాలహర్షిత కేర్ ఆఫ్ అరుణసోమ నాగవల్లభ సిద్ధరాజ లక్ష్మి వీరికి కామెంట్ బాక్స్ లో జవాబిచ్చినందుకు కిడ్స్ ఇటి ఛానల్ తరపున కృతజ్ఞతలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ప్రసారం అవుతాయి